తను గుర్తు చేసుకుంటూ ఎక్కువగా ఏడుస్తుండేవాడు, చాలా డిప్రెషన్గా ఉండేటోడు, చాలా లోన్లీగా ఉండేటోడు అని కూడా వారు చెప్తున్నారు. స్నేహితులు పదే పదే అతని వద్దకు వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించేవారు. అలాగే తనతో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో, 390 సీరియల్ కానీ ఇతర సీరియల్ సినిమాలతో పనిచేసిన నటీనటులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిరంతరం టచ్లోకి వెళ్ళారు. టచ్లోకి వెళ్ళినప్పుడు అతను కూడా తనతో మాట్లాడడానికి ప్రయత్నించారు, కానీ ఆయన కేవలం కొద్దరి మందితో మాత్రమే మాట్లాడడం జరిగింది. కానీ రోజు ఇన్స్టాగ్రామ్లో తనతో పవిత్రతో ఉన్నటువంటి అనుబంధం గురించి, వాళ్ళిద్దరూ గడిపినటువంటి క్షణాల గురించి తను నిత్యము ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను వీడియోల రూపంలో పోస్ట్ రూపంలోనూ పెడుతూనే ఉండరు. ముఖ్యంగా ఆ పవిత్రకు సంబంధించిన విషయంలో తను లాస్ట్లో తనతో దిగినటువంటి ఆ ఫోటోని షేర్ చేస్తూ కన్నీరు మిన్నీరు వస్తూ తనతో ఫోటో రాశాడు, నాన్న నీతో దిగినటువంటి లాస్ట్ ఫోటో ఇదే అంటూ కూడా తను పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన తర్వాత నటీనటులందరూ కింద కామెంట్ సెక్షన్స్లో వారు కూడా చాలా బాధపడుతూ వాళ్ళు కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంగా పడితే, ప్రస్తుతం చందుకు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఇక్కడే ఉస్మానియా మార్చిలో ఉంది. మరోపక్క చందుకు సంబంధించినటువంటి ఎవరైతే భార్య ఉందో శిల్ప, తను కూడా మాట్లాడింది, శ్రావణి కూడా మాట్లాడింది, వాళ్ళ చెల్లెలు. తర్వాత చందుకు సంబంధించినటువంటి రిలేషన్ ఎలా స్టార్ట్ అయిందని కూడా తను పంచుకున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. చందుతో దాదాపు 4 ఏళ్ల క్రితం నుంచి దూరంగా ఉన్నామనేసి కూడా ఆమె చెప్పింది. చందు సూసైడ్ చేసుకుంటాడనేసి నేను అస్సలు అనుకోలేదు, మా ఇద్దరిది ప్రేమ వివాహం కానీ నేను చాలా బాగుండేవాళ్ళం మేము, ఎప్పుడైతే పవిత్ర ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా మా మధ్య గ్యాప్ స్టార్ట్ అయిందంటూ కూడా ఆమె తను రోధిస్తూ మాటలు మాట్లాడింది. దాంతోపాటు మేము దూరంగా ఉన్నప్పటికైనా పిల్లలతో అతను ఎప్పుడు కూడా టచ్లో ఉండేవాడు అంటూ కూడా చెప్తున్నాడు. దాంతో చందు మారుతాడనేసి కూడా మేము భావించాం, కానీ అలా జరగలేదు. స్కూల్ డేస్ వయసు నుంచే మేము ప్రేమించుకున్నాం, నా వెంబడ దాదాపు 3 సంవత్సరాల పాటు పట్టాడు. నేను ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నామంటూ కూడా ఆమె గతం గురించి నెమరవేసుకుంది. పెద్దల్ని ఒప్పించుకునే వివాహం చేసుకున్నాం, 2015లో మా వివాహమైంది. నిన్న ఉదయం కాల్ చేసి కూడా మాట్లాడాను, ఇంటికి వచ్చేయాలని కూడా కోరాను, కానీ అంతలోనే తను ఇలా సూసైడ్ చేసుకుంటాడనేసి కూడా మేము భావించలేదంటూ కూడా తను కన్నీరు మిన్నీరుగా ఏడుస్తూ తను చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క పవిత్ర జయరామ్కు సంబంధించినటువంటి తను చనిపోయిన తర్వాత ఆ రోజు ఏదైతే బెంగళూరు నుంచి మహబూబ్ నగర్కి వారు వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు చందుకు బాగా గాయాలయ్యి, ముఖ్యంగా చేయికి హ్యాండ్కి ఫ్రాక్చర్ అయింది, తర్వాత కొన్ని ప్లేసుల్లో ఫ్రాక్చర్ అయింది, తను స్పృహ తప్పి పడిపోయాడనేసి కూడా ఏదైతే ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి సందర్భం. ఆ చందు పడిపోయిన తర్వాత స్పృహ తప్పి పడిన తర్వాత ఆ చందుని చూసిన తర్వాతనే తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంటూ కూడా ఏకంగా చందుని అప్పుడు వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఇంకోటి పవిత్ర జయరామ్కు సంబంధించి, అలాగే చంద్రకాంత్ సంబంధించినటువంటి రిలేషన్షిప్ గురించి వాళ్ళు త్వరలోనే అందరికీ చెప్పుదాం అనుకున్నాం, అందరము ఒకటి అవుదాం అనుకున్నాం, అందరికీ చెప్పే మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంతలోనే ఇలా జరిగిందంటూ కూడా స్వయంగా చందునే చెప్పినటువంటి నేపథ్యం పడుతుంది. సో ఆ రోజు ఇన్సిడెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా తను చాలా డిప్రెషన్లోనే ఉన్నారు. నిన్న ఉదయం ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, తన ఫ్యామిలీ మెంబర్స్, తను వైఫ్ శిల్ప వీళ్ళందరూ కూడా ఫోన్ చేసినా కూడా తను చాలా నిరుత్సాహంగా ఉన్నారు, చాలా బాధపడుతున్నాడు అనేసి కూడా తను వారు చెప్తున్నటువంటి నేపథ్యం కలిపితే, అయితే ఈ కేసుని పోలీసులు అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టారు. చందుకు సంబంధించినటువంటి ఫోన్స్ ఏదైతుందో ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాను కూడా వారు చూస్తున్నారు. కేవలం ఆత్మహత్యకి ఈ డిప్రెషనే కారణమా, లేకపోతే ఇతర వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా అన్న దానిపై కూడా వారు ఆరా తీస్తున్నారు. దాంతోపాటు శిల్పకి ఆ చంద్రకాంతికి ఎక్కడ గ్యాప్ పెరిగింది, కేవలం ఈ వివాహేతర సంబంధమే కారణమా, లేకపోతే మరేకేమైనా అంశాలు ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా చందుతో కలిసి ఉండే ఉంటారు, కానీ ఈ రకంగా జరిగిందంటే కూడా చంద్రకాంత్ సంబంధించినటువంటి తల్లి కూడా ఇట్లా వాపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే చంద్రకాంత్ సంబంధించినటువంటి వారి అమ్మాయి ఎవరైతున్నారో, ఆ అమ్మాయి చాలా రోధిస్తూ ఒక మాట అన్నది, డాడీతో నిన్న కాల్ చేసి మాట్లాడాను, తమ్ముడిని కూడా బాగా చూసుకొని నాకు చెప్పాడు, నాకు ధైర్యంగా చెప్పాడు, బాగా చదువుకోవాలని చెప్పాడు, ఆ రోజులు అయ్యింది డాడీని చూసి ఇప్పుడు అనేది తను చెప్తున్న నేపథ్యంగా పడుతుంది. నిన్న కాల్ చేసినప్పుడు కూడా డాడీ నేను చూడాలంది అని నేను మా డాడీతో అన్నానని కూడా తన కూతురు చెప్తున్న నేపథ్యంగా పడుతుంది. సో ఫ్యామిలీతో కూడా తను చాలా కాంటాక్ట్లోనే ఉన్నారు, పిల్లలతో కూడా ఇప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడు. దాంతోపాటు ఈ సినిమా అవకాశాలు అలాగే సీరియల్ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటు బెంగళూరు ఇటు హైదరాబాదు రెండు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే పవిత్ర జయరామ్ కర్ణాటకలో మంచి పాపులర్ సీరియల్ యాక్ట్రెస్,
అక్కడ కూడా చంద్రకాంత్కి మంచి అవకాశాలు వస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ కూడా ఫేమస్ కాబట్టి ఆ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రకంగా తను చనిపోయిన వారానికి తను ఈ రకంగా సూసైడ్ చేసుకోవడం బాధాకరం అంటూ కూడా సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.